గుంటూరు జిల్లా బాపట్ల డివిజన్ పొన్నూరు సర్కిల్ జిల్లా చెక్పోస్ట్ పెద్దనందిపాడు టూ పచ్చూరు రోడ్డులో డీఎస్పీ శ్రీనివాసరావు తనిఖీలు నిర్వహించారు. చెక్పోస్ట్ పోలీస్ సిబ్బంది ఏఎన్ఎం సిబ్బందిని ఇక్కడ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. పెద్దనందిపాడు ఎస్సీ కాలనీలో అనుమానాస్పదంగా ఉన్న పేషెంట్ ని తరలించడానికి వెహికల్ లేకపోవడంతో ఆర్డీఓతో మాట్లాడారు. సమస్య పరిష్కారం అవుతుంది అని ఏఎన్ఎంలకు తెలియజేశారు. కర్నూలు నుండి వచ్చిన రైతు కూలీలతో మాట్లాడి మీరు ఎక్కడికి వెళ్లకూడదు అని, మీకు అన్ని సదుపాయాలు కల్పిస్తామని, తమకు చెప్పకుండా వెళ్లకూడదని, రవాణాలో ఆహార పదార్థాలు వెళ్లే వాహనాలు ఆపద్దు అని సూచనలు ఇచ్చారు. ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా వైరస్ యొక్క తీవ్రతను బట్టి అన్ని చోట్ల మన దేశంలో ముఖ్యంగా లాక్డౌన్ చేయడం జరిగింది. ఆ లాక్డౌన్ సందర్భంగా అన్ని చోట్ల చెక్ పోస్టులు పెట్టి పోలీసు మూమెంట్ పెట్టి చేసి ఎక్కడెక్కడ జనం ఎవరు వాళ్ళు ఎక్కడ వాళ్ళ ఇంట్లో గృహ నిర్బంధంలో ఉండి బయటికి రాకుండా చేస్తున్నాం. ప్రజలు కూడా దీన్ని గమనించి ఎవరు కూడా బయటికి రాకుండా స్వీయ నిర్బంధంలో ఉండి ఈ యొక్క కరోనా వైరస్ యొక్క బారిన పడకుండా దీని యొక్క వ్యాప్తికి కారకులు కాకుండా అందరూ మనం సామాజిక బాధ్యతగా భావించాలా. మన ప్రధానమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆదేశాల మేరకు అందరూ మన రాష్ట్ర ప్రజలందరూ దీన్ని ప్రభుత్వ సూచనలు పాటించి ఎవరికాళ్ళు వ్యక్తిగత శుభ్రత పరిసరాల పరిశుభ్రత ఈ సోషల్ డిస్టెన్స్ పెట్టుకొని ఈ వ్యాధిని పడకుండా వ్యాధి వ్యాప్తి చెందకుండా కట్టడి చేయడానికి అందరూ మనం కలిసికట్టుగా పనిచేయాలా. పోలీసు అందరికీ మీరు పోలీసు వారికి సహకరించాలా. ఈ ముఖ్యంగా ఈరోజు పెదనందిపాడులో దాదాపు ఒక 500 మంది కర్నూలు చుట్టుపక్కల నుంచి మిర్చి పనుల నిమిత్తం కూలీలు వచ్చారు. వీళ్ళలో కొంతమంది భయపడి ఇక్కడ నుంచి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. చెక్ పోస్టులు ఆపి వాళ్ళని చేస్తున్నాం. వాళ్ళని కూడా లోకల్ రెవెన్యూ పోలీసు కలిసి వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళని ఎక్కడ కదలకుండా చేసి తర్వాత వాళ్ళకి ఏదైనా ఏర్పాట్లు భోజన ఏర్పాట్లు కూడా చూస్తున్నాం. ఏదైనా మీ మండలంలో కానీ ఏదైనా ఎక్కడైనా అనుమానం ఉంటే వెంటనే మా దృష్టికి తీసుకొస్తే మేము సంబంధిత వైద్యాధికారులతో కానీ ఆర్డీఓ గారితో కానీ మాట్లాడి వాళ్ళని క్వారంటైన్ సెంటర్కి మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. మాకు బాపట్లలో కూడా ఇప్పటి వరకు 7 మంది క్వారంటైన్ సెంటర్లు ఉన్నారు. అలాంటి సస్పెక్ట్ కేసులను మా దృష్టికి తీసుకొస్తే వెంటనే వాళ్ళని క్వారంటైన్ సెంటర్కి షిఫ్ట్ చేస్తున్నాం. ఈరోజు పొన్నూరులో కూడా ఒక సస్పెక్ట్ కేసు ఉంటే వాళ్ళని కూడా షిఫ్ట్ చేస్తున్నాం. అలాంటి ఏమైనా ప్రజలు కూడా వరకు భయాందోళనకు గురి కాకుండా ముందు ఇది దీని వ్యాప్తి చెందకుండా అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. సార్, ఇవాళ వెహికల్ లేదని చెప్పి ఒక కేసు నాపారు సార్. దాని మీద వెహికల్ పెదనందిపాడు పేషెంట్ నరసింహరావు అని ఇప్పుడే ఒక ఆయన వీళ్ళు చెప్పారు. ఆర్డీఓ గారికి మన చెప్పాము, ఇక అతను ఏదో దగ్గుతున్నాడు అని అంటే నాకు వివరాలు పెట్టండి, నేను చర్య తీసుకుంటామని చెప్పారు. ఏఎన్ఎం వీళ్ళు నేను వచ్చినప్పుడు చెప్పారు. ఓ పిహెచ్సిలో ఒక అతను నరసింహరావు అనే పేరు. అతను మామూలుగా అయితే అతను టీవీ పేషెంట్ అంటున్నారు. అయినా కూడా అనుమానం వచ్చింది కాబట్టి ఇమీడియట్గా షిఫ్ట్ చేయమని చెప్పేసి ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది. ఆర్డీఓ గారు వివరాలు పెడితే